వెల్కమ్ టు ఏఆర్ కలెక్షన్ అండ్ బ్లాగ్స్. ఈ రోజు అయితే మీకు నేను పుదీనా రైస్ అయితే చేసి చూపించాలి అనుకుంటున్నానండి. పిల్లలకైతే చాలా మంచిది ఇది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా లంచ్ బాక్సెస్ అయినా ఈజీగా చేయొచ్చు. నేనైతే ఇప్పుడు డిన్నర్ కి అయితే చేస్తున్నాను. లైట్ వెయిట్ గా ఉంటుంది అనేసి కమ్ ఏమేం కావాలో చూపిస్తాను రండి. ఇదిగో పుదీనా అండి, కొన్ని పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లిపాయలు, పోపుకైతే ఉల్లిపాయలు అయితే తరిగి పెట్టుకున్నాను, ఇంకా పచ్చిమిర్చి పోపుకి. ఫస్ట్ వచ్చేసి ఈ పుదీనాని మనం తీసుకునే క్వాంటిటీ బట్టి కొంచెం పుదీనా అయితే ఎక్కువే ఉండాలి. ఇదంతా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా. ఇందులోనే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి, అంటే మనం తినే స్పైసెస్ని బట్టి. పచ్చిమిర్చి, పుదీనా, ఇందులో కొంచెం సాల్ట్. మళ్ళీ రైస్లో కూడా వేస్తాం కదా సాల్ట్. ఇందులోనే మనం తీసుకున్న అల్లం వెల్లుల్లి అయితే ఫ్రెష్గా వేస్తూ బాగుంటుంది. ఇది మిక్సీ పట్టేస్తాను వస్తాను నేను. ఇదిగో మిక్సీ అయితే ఇలా పేస్ట్లా చేసేసుకున్నాను. ఇందులో పచ్చిమిర్చి వేసాను, సాల్ట్, పుదీనా అంతే. ఇప్పుడు లైటర్ ఎక్కడ పెట్టాను మర్చిపోయా, ఓకే, గ్యాస్ ఆన్ చేసుకొని మనం నెయ్యి, అంటే అది మన ఇష్టం, నేనైతే నెయ్యి యాడ్ చేస్తాను. కొంచెం నెయ్యి నెయ్యితో పాటు కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కూడా వేడైన తర్వాత కొంచెం మసాలా సామాను వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్, ఇది పోపు మగ్గిన తర్వాత మగ్గేంత వరకు వేడి చేసి, ఇది మగ్గుతున్నప్పుడు జీలకర్ర. కొంచెం ఆవాలు, ఇది మెయిన్. నువ్వులు మాత్రం వేసుకోవాలండి, పిల్లలకు చాలా హెల్దీ. మామూలుగా మా పిల్లలు అయితే స్వీట్ల నువ్వుల లడ్డు అలా చేసి అస్సలు తినరు. రైస్ ఐటమ్ ఏ ఐటమ్లో అయినా కానీ నేను ఈ నువ్వులు అయితే యాడ్ చేస్తాను. ఇందులోనే కొంచెం పసుపు, ఇది మంచిగా మగ్గిన తర్వాత మనం ముందుగా పెట్టేసుకున్న పేస్ట్, పుదీనా పేస్ట్. ఈ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇందులోనే చూసి మనం సాల్ట్ పడితే వేసేసుకోవచ్చు. ఇదిగో మంచిగా పేస్ట్ అయితే పచ్చివాసన పోయేంత వరకు తీసుకున్నాం కదా. ఇలా ముందుగా అన్నం అయితే వండి పెట్టేసుకున్నానండి. మామూలుగా ఇలా అయినా ఉండొచ్చు, లేకపోతే ఇందులోనే వాటర్ పోసి రైస్ కడిగేసుకుని రైస్ వేసుకుంటే అలా కూడా చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు ముందుగా అన్నం అయితే వండి పెట్టుకున్నాను, కొంచెం పొడి పొడిగా వండి పెట్టుకున్నాను. ఈ అన్నం అంతా పట్టించేలాగా కలిపేసుకోవాలి. మనం చేసుకున్న పేస్ట్ అంతా ఈ రైస్ కలిపేలాగా పట్టేలాగా కలుపుకున్న తర్వాత కొంచెం ధనియాల పిండి అండి. నాకైతే కొంచెం సాల్ట్ తక్కువైంది. ఇందులో లెమన్ ఉంటే లెమన్ యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది టేస్ట్. నా దగ్గర అయితే ఇప్పుడు ప్రజెంట్ లెమన్ లేదు. సో ఈ సాల్ట్ పట్టేంత వరకు కలుపుకోవాలి ఇలా. ఇది దీంట్లో కాంబినేషను రైతా చేసుకుంటే బాగుంటుంది. ప్లెయిన్గా తిన్నా పర్లేదు, రైతా అయితే ఇంకా బాగుంటుంది. కర్రీ ఏం లేనప్పుడు వెంటనే లంచ్ బాక్సెస్ అలా పెట్టాలనుకున్నప్పుడు ఇలా రెడీ చేసి పెట్టుకుంటే పిల్లలకి హెల్దీగా కూడా ఉంటుంది. ఇందులో బఠానీ ఉంటే బఠానీ యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే బఠానీ లేదు, సో అందుకే ఏం వేయలేదు.
కొంచెం ఒక 5 మినిట్స్ అలా దీన్ని ఇలానే ఉంచేసి ఈ పేస్ట్ అంతా అన్నానికి పట్టేంత వరకు కొంచెం వేడవనియాలి. అయిన తర్వాత దించేసుకోవడమే. ఇంకా చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఫైనల్గా అయితే రైస్ కంప్లీట్ అయిపోయింది. వేడి వేడిగా సర్వ్ చేసుకోవచ్చు. అంతే. అండి, ఇది పుదీనా రైస్ అయితే సో అయిపోయింది. చాలా బాగుంటుంది. పిల్లలకైతే వారంలో 1-2 సార్లు అయినా చేసి పెట్టండి. చాలా బాగుంటుంది. అలాగే మనం ఏం తిన్నా కానీ ఈజీగా అరిగిపోతుంది అన్నట్టు. సో నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇవ్వండి, కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఓకే, మరి బాయ్.